లార్డ్ క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మరొకసారి ప్రభు పక్షంగా నిలబడడానికి కృప చూపిన ఆ దేవాది దేవునికి నేను వందనస్తుని, అలాగే నన్ను ప్రేమించి నా పరిచర్యను బలపరుస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రియులు దేవరపల్లి ఉదయ భాను ప్రకాష్ గారికి, వారి కుటుంబానికి నేను ఎంతైనా వందనస్తుని. వారి గురించి ఒక మాట తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ మధ్య వారు కొన్ని పనులను బట్టి హైదరాబాదు ఆ ప్రాంతం వెళ్ళి ఒక 10 దినాలు మేమిద్దరం కలుసుకోలేదు. అంటే దైవజనులు అంటే వారికి ఎంత ప్రేమ అనే ఒక ఉదాహరణ జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఈ రోజున అటువంటి వారు సంఘ కాపురులకి ఎంతో అవసరం, అప్పుడే పరిచర్య ముందు కొనసాగుతుంది. వారు నిన్నటి దినము ఫోన్ చేసి, పాస్టర్ గారు చాలా దినాలైంది మనం కలుసుకోక, మీరు వచ్చి ప్రార్థన చేయాలి, మిమ్మల్ని చూడాలి, ప్రార్థన నేను ఎన్ని పనుల మీద ఉన్నా ప్రార్థన నాకు ప్రాముఖ్యము, మీరు తప్పక ఈరోజు మనం కలుసుకోవాలని వారు ఫోన్ చేసినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. నిజంగా వారు విస్తారమైన ప్రయాణాలు, విస్తారమైన పనులు, అయినా వారు కోరుకున్నది ఏంటో తెలుసా? దైవజనుడి ప్రార్థన. నిజంగా వారి తల్లిగారు, వారి రాజకుమారమ్మ గారు కీర్తిశేషులు, ఆ బిడ్డలకి ప్రార్థన నేర్పించింది. దైవజనులంటే ప్రేమించాలి, దైవజనుల్ని ప్రోత్సహించాలని ఆ తల్లిగారు ఆ బిడ్డలకి నేర్పించింది. మరి భానుప్రకాష్ గారు, వారి తల్లిగారి మాట మరి వినయ విధేయత చూపి ఈ రోజున మా పట్ల, మా పరిచర్య పట్ల వారు మరి ఆ ప్రేమ కలిగి ప్రోత్సహిస్తున్నారు. నిజంగా దేవుడు అటువంటి గొప్ప వ్యక్తిని మాకు పరిచయం చేసినందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. అలాగే తన దాసుని కూడా దేవుడు ఇంకా ఉన్నతమైన స్థితిలో నిలబెట్టి, వారి తల్లిగారు కోరుకున్న రీతిగా మరి పరిచర్యలో కూడా దేవుడు తన దాసుని వాడుకోవాలని నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే వారు మరి పేద బిడ్డలకి, ఆ ప్రాంత ప్రజలకి ఒక నాణ్యమైన ఇంగ్లీష్ విద్యను అందించాలని ఏ లాభాపేక్ష లేకుండా స్కూల్ను ప్రారంభించి మరి కష్టపడుతూ స్కూల్ని నడిపిస్తూ ఉన్నారు. అనేక మంది ఈరోజు అక్కడ చదువుకున్న వారు, నేను ఆ గృహాలు దర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నప్పుడు, ఇంగ్లీష్లో ప్రేయర్ చేసినప్పుడు నేను ఎంతో దేవుని స్తుతిస్తూ ఉన్నా. నిజంగా అటు మంచి మనసు దేవుడు తన దాసునికిచ్చి ఆ ప్రాంత ప్రజలకి, బిడ్డలకి ఒక మంచి భవిష్యత్తును కలిగించడానికి వారు చేసుకున్న తీర్మానాన్ని దేవుడు బలపరచాలని, రాబో దినాల్లో ఆ ప్రాంతంలో సెంట్ చార్లెస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ దేదీప్యమానంగా వెలగాలని, నిలవాలని నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. గత వారము పవిత్రత అనే మాటను ధ్యానం చేశాం. ఇంకొంచెము ఆ పవిత్రతను గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాం. చాలామంది ఆ పవిత్రతను గురించి నిర్లక్ష్యంగా ఉంటూ ఉంటారు. మన అపవిత్రత, మన చూపులో పవిత్రత ఉండాలి, మాటలలో పవిత్రత ఉండాలి, ప్రవర్తనలో పవిత్రత ఉండాలి, మన తలంపుల్లో అన్నిటిలో కూడా పవిత్రత ఉండాలి. చాలామంది అంటారు, మేమేం పాపం చేశాం, మేము అపవిత్రులం అనుకో. నీ తలంపులను బట్టి కూడా మనం అపవిత్రులం అయిపోతూ ఉంటాం. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం దేవుని సన్నిధిలో ఉండాలని నేను మనం చేస్తున్నాం. అలాగే మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు లేవియా కాండము మీరు చదవండి. ఆ లేవియా కాండంలో ఒక విశ్వాసి ఏ విషయాలలో అపవిత్రుడవుతాడో రాయబడింది. అపవిత్రుడైన వ్యక్తి దేవుని కార్యాలు ఏమేమి చేయకూడదో రాయబడ్డాయి. ఆ అపవిత్రమైన వ్యక్తి పవిత్రుడవ్వాలంటే ఏం చేయాలో ఆ లేవియా కాండంలో రాయబడ్డాది. పవిత్రుడైన వ్యక్తికి దేవుని ఆశీర్వాదాలు ఏ రీతిగా ఉంటాయో ఆ లేవియా కాండంలో మనం చదివినప్పుడు చాలా తేటగా మనకు అర్థమవుతుంది. కాబట్టి వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏ రీతిగా పవిత్రులం అవుతామో ఇక కొన్ని విషయాలు
వాక్యపు వెలుగులో చూద్దాం. రెండవ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మనందరికీ తెలిసిన ఒక రాజు ఉన్నాడు, దావీదు మహారాజు. ప్రతి ఒక్కరికి దావీదు మహారాజు జీవిత పరిస్థితి అంతా కూడా తెలుసు. కానీ ఇక్కడ నేను ఒక మాటను నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. దావీదు జీవితంలో బాల్యదశలో నుంచి కూడా మంచి సాక్ష్యం కలిగిన అనుభవం, దేవునితో ఉన్న అనుభవం, దేవునితో ఏర్పాటు చేయబడిన అనుభవం, దేవుని చేత, సేవకుల చేత, ప్రవక్తల చేత అభిషేకించబడిన వ్యక్తి దావీదు. అలాగే ఇశ్రాయేల్ ప్రజలు యుద్ధంలో ఓడిపోతున్న, విలవిలలాడుతున్న పరిస్థితుల్లో యుద్ధము యెహోవాదని చెప్పి నిలబడి విజయాన్ని అందించిన వీరుడు దావీదు. కానీ ఒక చిన్న విషయంలో అపవిత్రుడయ్యాడు, ఒక చిన్న పాపము ఆయన జీవితాన్ని వేలింది. ఆ పాపము ద్వారా కొన్ని నష్టాలు, కొన్ని అనుభవాల్లో వేదన అనుభవించిన స్థితిని కూడా మనం చూస్తాం. దావీదు చేసిన ఆ పాపము ఎవరికి తెలియకూడదని, ఆ పాపము తను మీదకి రాకుండా ఉండటం కొరకు యుద్ధంలో ఉన్న భర్తను, ఉరియాను తీసుకొని వచ్చి యుద్ధంలో పెట్టి ఆ మొదటిలో చంపి ఆ నింద దావీదు మీదకి రాకుండా చూసుకున్నాడు. ఇవన్నీ ఆయన అనుకున్న రీతిగా అన్నీ జరిగాయి, అంతా బాగుంది. కానీ ఎవరు చూడలేదు నేను చేసిన పాపం అనుకున్నాడు. ఎవరు నేను ఈ అపవిత్ర కార్యాన్ని ఎవరు చూడలేదు, లోకంలో నేను పవిత్రుడిగా కనపడుతూ ఉన్నాను, అందరూ నన్ను పరిశుద్ధుడు అంటున్నారు, అందరూ నన్ను కీర్తిస్తున్నారు, నన్ను గణపరుస్తూ ఉన్నారు అని దావీదు అనుకుంటున్న దినాల్లో, నువ్వెక్కడున్నా ఏం చేసినా చూస్తున్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరే చూచుచున్న దేవుడు. ఆయన చూశాడు దావీదు పాపాన్ని, ఆ దేవుడు చూశాడు దావీదు అపవిత్రతను. కానీ దావీదు అంటే దేవునికి చాలా ఇష్టం. అపవిత్రుడు అపవిత్రుడిగా ఉండకూడదని, పవిత్రుడిగా చేయాలని చెప్పి ప్రవక్తను పంపిస్తాడు, నాతాను ప్రవక్త. అయ్యా, దావీదు పాపం చేశాడు, ఆ పాపాన్ని కప్పిపుచ్చుకుంటున్నాడు, కానీ ఒప్పుకోవట్లేదు, పశ్చాత్తాపడట్లేదు. మీరు వెళ్ళి ఆ పాపము గురించి ఆయనకి తెలియపరచండి అన్నప్పుడు నాతాను ప్రవక్త వెళ్ళి, రాజు కదా, అయ్యా నువ్వు ఈ పాపం చేసావంటే ఏమంటాడో అని చెప్పి ఒక ఉపమానం చెప్పాడు. ఒక ఉపమానం చెప్పి ఆ ఉపమానంలో, ఇదిగో ఈ పాపం చేసిన వ్యక్తిని ఏం చేయాలన్నప్పుడు దావీదు, ఆ వ్యక్తి మరణమునకు పాత్రుడు అన్నాడు. ఒకే మాట, ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఆ వ్యక్తివి నీవే అనేసాడు. ఎప్పుడైతే ఆయన చేసిన ఆ పాపాన్ని దేవుడు సేవకుడు ద్వారా తెలియపరిచాడో, సేవకుడి మీద కోపాలు లేదండి, దేవుని మీద కోపాలు లేదు, నేను తప్పు చేయలేదని సమర్థించుకోలేదు, కానీ పశ్చాత్తాపడతా ఉన్నాడు, పాపాన్ని ఒప్పుకుంటున్నాడు, పాపాన్ని కప్పుకోవట్లేదండి, పాపాన్ని ఒప్పుకున్నాడు. అయ్యా నా పాపాన్ని నువ్వు పరిహరింపయ్యా, ఇసోపుతో నన్ను కడుగయ్యా, హిమము కంటే తెల్లగా ఉండునట్లు నన్ను పవిత్రపరచయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. మీరు 51వ కీర్తన 2వ వచనం 7వ వచనం మీరు చదువుకుంటే ఆ మంచి మాటలు మనం అక్కడ చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, అపవిత్రుడైన దావీదు పవిత్రుడవడానికి కారణం ఏంటో తెలుసా? పశ్చాత్తాపం. తన తప్పుని తెలుసుకున్నాడు, దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు, ప్రాయశ్చిత్తం పొందాడు, శిక్షను కూడా పొందాడు. ఇప్పుడు దేవునికి
హృదయానుసారుడు అని పిలువబడిన అనుభవంలోకి దావీదు వెళ్ళాడు. ఎప్పుడు అని అంటే పశ్చాత్తాపం ద్వారా పవిత్రుడయ్యాడు. ఆ కన్నీటి ప్రార్థన ద్వారా తన పాపాన్ని పరిహారము పొందాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజున వాక్యం ఇచ్చిన ప్రియా దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా తెలిసి ఒక్కొక్కసారి తప్పులు చేస్తూ ఉంటాం, తెలియక ఒక్కొక్కసారి పాపంలో పడిపోతూ ఉంటాం. పరిస్థితులను బట్టి, అక్కడ పరిస్థితుల ప్రభావాలను బట్టి ఒక్కొక్కసారి తప్పిపోయిన అనుభవాల్లోకి రావచ్చు. కానీ నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు, సేవకుడు వాక్యం చెప్తూ ఉన్నప్పుడు, ఆ వాక్యం నిన్ను హెచ్చరించినప్పుడు, ఆ వాక్యము నీ పాపాన్ని ఎత్తి చూపించినప్పుడు, సేవకుడి మీద కోపం పెంచుకోమాక, సేవకుడి మీద ద్వేషం పెంచుకోమాక. ఈరోజు నా గురించే సేవకుడు వాక్యం చెప్పాడు, నా గురించి ఎవరో పాస్టర్ గారికి చెప్పారు కాబట్టి ఈరోజు నా పాపాన్ని వాక్యంలో చూపించాడు అని చెప్పి దైవ సేవకుల మీద ద్వేషాలు పెంచుకోవద్దని రెండు చేతులు జోడించి నేను మనం చేస్తూ ఉన్నానయ్యా. ఆ వాక్యము నీ కొరకు కాదు, కానీ ఆ పాపములను ఉన్నావు కాబట్టి ఆ వాక్యం నిన్ను సంధించింది. సరిచేసుకో, పవిత్రుడు అవు, దావీదులాగా ఆశీర్వదించబడు. ఆ వాక్యము నీకు గుచ్చుకున్నప్పుడు పశ్చాత్తాపడు, కన్నీరు కార్చు, ప్రభువా నేను చేసిన తప్పే నాయనా, నన్ను క్షమించు నాయనా, ఇకన్నడు ఆ పాపం నేను చేయనయ్యా, నన్ను పవిత్రపరచయ్యా అని దావీదు ఏ రీతిగా పశ్చాత్తాపడ్డాడో, దావీదు ఏ రీతిగా కన్నీటి ప్రార్థన చేశాడో, నీవు కూడా ఆ రీతిగా ప్రార్థన చేయగలిగితే దావీదును పవిత్రుడు చేసిన దేవుడు నిన్ను కూడా పవిత్రుడు చేస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. అంటే మనము పవిత్రులము ఏ రీతిగా అవుతాము అని అంటే, రెండవది పశ్చాత్తాప ప్రార్థన ద్వారా. పశ్చాత్తాపడాలి, మన పాపాన్ని మన దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి, కన్నీరు కార్చాలి, క్షమాపణ అడగాలి, ఇక అన్నడు దాన్ని మనము చేయకుండా ఉండాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా ఒకవేళ ఏదైనటువంటి అవిధేయతలు, ఒకవేళ ఇప్పుడు వాక్యం వింటున్నప్పుడు ఒకవేళ దేవుడు నీ హృదయాన్ని స్పందింప చేస్తే, మోకరించి ప్రార్థన చేసి నువ్వు పశ్చాత్తాపడగలిగితే దావీదు జీవితంలో చేసిన గొప్ప కార్యాన్ని నీ జీవితంలో నా జీవితంలో కూడా చేస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. రెండవది మనం ఏ రీతిగా పవిత్రులం అవుతామంటే, పశ్చాత్తాపము ద్వారా, పాపము ఒప్పుకుంటడం ద్వారా మనము పరిశుద్ధులము పవిత్రులము అవుతాము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాం. రెండవది మనము దేని ద్వారా పవిత్రులం అవుతాము అని అంటే, మూడవది విశ్వాసము ద్వారా. అపోస్తుల కార్యగ్రంథములు 15వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చదివినట్లయితే, సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నోట సువార్త వాక్యం విని విశ్వసించులాగన మీలో నన్ను దేవుడు ఏర్పరచుకున్నానని మీకు తెలియను. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యమిచ్చును. వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచి మనకును వారికి ఏ భేదమును కనుపరచలేదు. ఇక్కడ అన్ని జనాంగాన్ని గురించి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే దేవునికి అందరూ సమానమే. యూదులకి ఏ రీతిగా పరిశుద్ధాత్మను అభిషేకించాడో, వారిని ఏ రీతిగా పరిశుద్ధపరిచాడో, అన్ని జనాంగం కూడా సువార్త ద్వారా, ఆ సువార్తను నమ్ముట ద్వారా దేవుడు వారి హృదయాలను కూడా పవిత్రపరిచి వారి మీద కూడా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కుమ్మరించినట్టుగా పౌలు గారు అపోస్తలులకు చెప్పినప్పుడు, ఆ మాటలు విని వారెంతో సంతోషించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తారు. అంటే వారి హృదయాలు పవిత్రపరచబడడానికి కారణము విశ్వాసము. ఈరోజున వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది వాక్యం వింటారు, చాలామంది వాక్యం వింటారు, ఆ వాక్యం మీద విశ్వాసం ఉంచరు. అందుకే ఈరోజున చాలామంది పవిత్రపరచబడలేకపోతూ ఉన్నారు. మందిరాలకు వెళ్తూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు, ప్రభువును ఆరాధిస్తూ ఉన్నారు,
వాక్యాన్ని వింటున్నారు, కానీ ఆ విన్న వాక్యము మీద ఏముంచాలంటే విశ్వాసం ఉంచాలి. అందుకే యేసు ప్రభులు వారు పరలోకమునకు ఆరోహణం అవుతూ ఉన్నప్పుడు శిష్యులతో ఒక మాట చెప్పారు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి, ఆ సువార్తను ఎవరైతే నమ్ముతారో వారికి బాప్తిస్మ ఇవ్వండి, వారు రక్షింపబడతారు. అంటే విశ్వాసం ఉండాలి. ముందు దేవుని పట్ల విశ్వాసం ఉండాలి, రెండవది దేవుని వాక్యం పట్ల విశ్వాసం ఉండాలి, మూడవది వాక్యం చెప్తున్న సేవకుడి మీద కూడా విశ్వాసం ఉండాలి. అప్పుడే పవిత్రపరచబడతాం, అప్పుడే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనము పొందుకోగలము అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక మూడవది పవిత్రపరచబడాలి అని అంటే వాక్యము పట్ల మనము విశ్వాసము కలిగి ఉండాలి. మీరు అపొస్తలుల కార్యగ్రంథములు 16వ అధ్యాయంలో అనురాలైనటువంటి లూదియాను చూస్తూ ఉన్నాం. ఆమె తూతేరియా పట్టణ వస్త్రాలు ఊదాపుడి రంగు అమ్ముకుంటూ వ్యాపారం చేసుకుంటూ జీవిస్తూ ఉంది. వ్యాపారం ముగించుకొని తన గ్రామమునకు వెళ్ళడానికి ఆ నదీ తీరాన ఆ పడవ ఎక్కడానికి వస్తూ ఉన్నప్పుడు పౌలు గారు కొంతమంది స్త్రీలతో వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు ఆమె కూడా వెళ్ళి పౌలు గారి వాక్యం వినింది, ఆ వాక్యం మీద విశ్వాసం ఉంచింది, హృదయాన్ని తెరచింది. ఎప్పుడైతే హృదయం తెరిచిందో, వాక్యం పట్ల విశ్వాసం ఉంచిందో, ఆమె ఏమైందంటే పవిత్రురాలైంది. అన్నిరాలు పవిత్రురాలైంది, అన్నిరాలు బాప్తిస్మం తీసుకుంది, అన్నిరాలు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుంది. ఇప్పుడు ఆమె రక్షింపబడటమే కాదు, ఆమె కుటుంబాన్ని కూడా రక్షించుకుందండి. ఆమె వాక్యం విన్నది, ఆ వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంది, ఆ వాక్యాన్ని గృహానికి తీసుకొని వెళ్ళి ఆ గృహంలో వారందరినీ రక్షించుకుంది. ఆ కుటుంబమంతా బాప్తిస్మం తీసుకున్నారు. ఇప్పుడు పౌలు గారి దగ్గరికి వచ్చి ఒక శ్రేష్టమైన మాట మాట్లాడుతుంది, అయ్యా నేను విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి మీరు ఆతిథ్యం తీసుకోండి, నా ఇంటికి వచ్చి మీరు ఉండండి. అంటే ఒక అన్యురాలైనటువంటి లూదియా దేవుని జనాంగంలోకి రావడానికి, మార్పు చెందడానికి, మారు మనసు పొందడానికి, బాప్తిస్మం తీసుకోవడానికి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందడానికి కారణము విశ్వాసం. ఈరోజున మన జీవితాల్లో కార్యాలు జరగాలి అనంటే, మనం పరిశుద్ధపరచబడాలంటే, మనం పవిత్రులు అవ్వాలి అనంటే విశ్వాసం. ఆ విశ్వాసం కూడా బలమైన విశ్వాసం అయి ఉండాలండి. విశ్వాసాలు చాలా రకాలు ఉన్నాయి. అవిశ్వాసం ఉంది, అల్ప విశ్వాసం ఉంది, గొప్ప విశ్వాసము, ఇలాగ అనుభవాలు ఉన్నాయి. కానీ మనము పవిత్రపరచబడాలి అనంటే మనం విశ్వాసము కలిగి దేవుణ్ణి వాక్యం వినాలి. ఆ వాక్యం పట్ల విశ్వాసం కలిగి ఉంటే మనం పవిత్రపరచబడతాము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు అపొస్తలుల కార్యగ్రంథం 16వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు మీరు చదువుకుంటే ఈ మాటను చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం పవిత్రపరచబడాలి అనంటే మన పశ్చాత్తాప ప్రార్థన కలిగి ఉండాలి, రెండవది ప్రియ దేవుని బిడ్డలారా విశ్వాసం కలిగి ఉండాలి, మూడో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఏ రీతిగా మనము పవిత్రపరచబడతాం, ఏ రీతిగా మనం పవిత్రపరచబడతామో మరొక మాటను నేను జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనంలో అక్కడ ఒక వివాహాన్ని గురించి మాట్లాడుతూ సంఘానికి పోలుస్తూ ఉన్నాడు పౌలు గారు. సంఘానికి పోలుస్తూ కొన్ని మంచి మాటలు అక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. వాక్యం వింటున్న ప్రియా దేవుని బిడ్డ, సంఘము అనగా ఎక్లేషియా, పిలువబడిన వారు, ఏర్పాటు చేయబడిన వారు,
రక్షింపబడిన వారు. వారిని దేవుడు పవిత్రపరుస్తూ ఉన్నాడు. దేని ద్వారా అంటే వాక్యము ద్వారా ఉదక స్నానము చేసి సంఘాన్ని పవిత్రపరుస్తూ ఉన్నాడు. రేపు ఆ పవిత్రపరచబడిన ఆ పరిశుద్ధమైన ఆ సంఘాన్ని ఆ కళంకమైనను ముడతైనను మరి అట్టిది ఏది కూడా లేని నిర్మలమైన పరిశుద్ధమైన ఆ సంఘాన్ని ఆ వధువు సంఘాన్ని వివాహం చేసుకోవడానికి పరిశుద్ధుడు మధ్య ఆకాశానికి రాబోతూ ఉన్నాడు. ఆ వివాహం చేసుకోబోయే ఆ వధువు సంఘంలో పరిశుద్ధుల సహవాసంలో నీవు కూడా ఉండాలి అనంటే వాక్యము చేత నీవు పవిత్రపరచబడాలి, వాక్యము చేత ఉదక స్నానము చేయించబడాలి. ఈరోజున చాలామంది వాక్యం వింటారు కానీ ఆ వాక్యాన్ని వారి జీవితాలకు అన్వయించుకోరండి, అందుకే పవిత్రపరచబడట్లేదు. ఒక వ్యక్తిని మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తే అపొస్తలకార్య గ్రంథములు 8వ అధ్యాయము 26వ వచనం నుంచి 39 వరకు చదువుకుంటే అక్కడ ఒక అధికారిని మనం చూస్తాం. కందాకే రాణి క్రింద అధికారిగా పనిచేస్తున్న వ్యక్తి, ఆయన విశ్రాంతి దినమున దూర ప్రాంతమైన యెరూషలేము మందిరానికి వెళ్ళాడు, ప్రభువును ఆరాధించాడు, ప్రభువును స్తుతించాడు, వాక్యం విన్నాడు. కానీ ఆ వాక్యము ఆయన జీవితాన్ని పవిత్రపరచడం లేకపోయింది. కారణం ఏంటో తెలుసా? ఆ వాక్యాన్ని ఆయన విన్నాడు కానీ ఆయన జీవితానికి అన్వయించుకోలేదు. ఈరోజున చాలామంది వాక్యం వింటున్నారు, ఆ వాక్యం మన కొరకు కాదు, ఏదో పాస్టర్ గారు చెప్పాడు మనం విన్నాం వచ్చేసామనుకుంటున్నారే, కానీ ఆ వాక్యము మన హృదయంలోకి చేర్చుకోవాలి. ఆ వాక్యము నా కొరకే, నా జీవితం సరిచేయటం కొరకే ఆ వాక్యం అనే వాక్యాన్ని అన్వయించుకోవాలి. ఈరోజు అందుకే చాలామంది పవిత్రపరచబడలేక పరిశుద్ధపరచబడలేకపోవడానికి కారణం ఏంటంటే వాక్యం ఎవరి కొరకో అనుకుంటూ ఉన్నారు, ఆ వాక్యాన్ని స్వీకరించలేకపోతున్నారు, ఆ వాక్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు, ఆ వాక్యం చేత ఉదక స్నానము చేయలేని అనుభవాలు ఉన్నారు. కాబట్టి ఈరోజున చాలామంది రక్షింపబడలేకపోతున్నారు, చాలామంది పవిత్రపరచబడలేకపోతున్నారు. ఇంకా కొంతమందికి ఏంటంటే ఈరోజున వాక్యం నా గురించే చెప్పాడు పాస్టర్ గారు, ఈరోజు వాక్యం నన్నే హెచ్చరించాడు అని చెప్పి ద్వేషాలు పెంచుకుంటున్నారే, కానీ సేవకుడు నోటమ్మట దేవుడు ఉండి మాట్లాడాడు, నేను నన్ను సరిచేయటానికే దేవుడు ఈరోజున నన్ను నడిపించాడు, నాతో సూటిగా మాట్లాడాడని అంగీకరించలేకపోతూ ఉన్నారండి. పేతురు గారు ఆదిమ సంఘంలో యూదులతో సూటిగా మాట్లాడాడు, మీరు ఈ యేసుని చంపారు, సిలువ వేశారు, కానీ దేవుడు ఆయనను లేపాడు అని చెప్పినప్పుడు అపొస్తలుల కార్య గ్రంథం 2వ అధ్యాయంలో ఈ మాటలు విని వారి హృదయాలు నొచ్చుకున్నాయంట. అక్కడ ఫుట్నోట్లో కింద ఏమని రాబడిందండి, పొడవబడిను అంటే వాక్యము వారి హృదయాలను పొడిచింది, వారు చేసిన తప్పుని పాపాన్ని ఎత్తి చూపింది. ఇప్పుడు వారు నొచ్చుకొని వారిని అడుగుతున్న రయలారా, ఈ వాక్యం మా హృదయాన్ని పొడిచింది, మా హృదయం పగిలిపోయింది, నిజమే మేము ఏం చేసింది తప్పే, ఆ జీవాధిపతిని మేము సిలువ వేసింది తప్పే, రక్షణ పొందుటకు మేమేమి చేయాలని అడుగుతున్నారు. ఈరోజున వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డ, వాక్యం విన్నప్పుడు హృదయం నొచ్చుకున్నా నువ్వు రక్షింపబడాలి, అది దేవుని ఉద్దేశం. సేవకులు ఎందుకు ఇంత ప్రయాసపడి వాక్యాన్ని బోధిస్తున్నారంటే మిమ్మల్ని ఏదో బాధపరచాలనో, మిమ్మల్ని ఏదో గాయపరచాలనో, మిమ్మల్ని ఏదో అవమానించాలనో కాదండి, మీరు మారుమనసు పొందాలని, మీరు రక్షింపబడాలని, మీరు పవిత్రపరచబడాలని, మీరు వాక్యం చేత ఉదక స్నానము చేయించి పరిశుద్ధులుగా ఆ వధువు సంఘములో ఉండాలి అని ఈ ప్రయాస. ఇదిగో అధికారి ఆరాధించాడు, మందిరానికి వెళ్ళాడు, భక్తి కలిగి ఉన్నాడు, తిరిగి వస్తూ రథం మీద వాక్యం చదువుతున్నాడు, యెషయా గ్రంథం 53వ అధ్యాయం. కానీ ఆ యెషయా గ్రంథము 53వ అధ్యాయము ఆ యేసు ప్రభు వారు నా కొరకు మరణించాడు, నా కొరకు రక్తం చిందించాడు, నా కొరకు చనిపోయాడు అని అన్వయించుకోలేకపోతూ ఉన్నాడు. నా పాపముల కొరకే కదా ఆయన గాయపరచబడ్డాడు, నా పాపముల కొరకే కదా ఆయన సిలువ మరణం పొందాడు అని అన్వయించుకొని జీవితాన్ని సమర్పించుకోలేకపోయాడు. దేవుని ఆత్మ ఫిలిప్పుని హెచ్చరించింది, ఫిలిప్పుని రథం దగ్గరికి పంపించినప్పుడు ఆ వాక్య భావాన్ని అతనికి అన్వయించి నీ పాపాన్ని ఒప్పుకో,
పవిత్రపరచబడమని వాక్యం ద్వారా హెచ్చరించబడ్డప్పుడు రథాన్ని ఆపి తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకొని బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని సంతోషముగా తన ఇంటికి వెళ్ళినట్టుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, పవిత్రపరచబడాలి అని అంటే ఒకటి పశ్చాత్తాపం ఉండాలి, రెండవది విశ్వాసం ఉండాలి, మూడవది వాక్యము నీ జీవితానికి అన్వయించుకోవాలి, చివరి మాట ప్రార్థన ద్వారా మనం పరిశుద్ధపరచబడతాం. మొదటి తిమోతి రాసిన మొదటి పత్రిక 4:5 ఏది అపవిత్రం కాదు, ఒకవేళ అపవిత్రమైనా అది ప్రార్థన ద్వారా పవిత్రపరచబడుతుంది అని దేవుని వాక్యం. ఈరోజున సంఘాల్లో అనేక దుర్బోధలు వస్తూ ఉన్నాయి, వాటన్నిటిలో నుంచి మనం కాపాడబడాలంటే, వాటన్నిటిలో నుంచి పవిత్రులుగా ప్రభువుతో ఉండాలి అని అంటే తప్పకుండా ప్రార్థనా జీవితం కలిగి పవిత్రపరచబడాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, ఇంకా ఎవరైనా దేవునికి దూరంగా జీవిస్తూ ఉంటే, ఇంకా లోకంలో పాపంలో అపవిత్రతలో ఉంటూ ఉంటే, నేను మనవి చేస్తా ఉన్నాను ప్రియ దేవుని బిడ్డ, ఈరోజే దావీదులాగా పశ్చాత్తాపడు, ఈరోజే లూదియాలాగా విశ్వాసం ఉంచు, ఈరోజే అధికారిలాగా వాక్యాన్ని జీవితానికి అన్వయించుకో, దేవుడు నిన్ను పవిత్రపరుస్తాడు, అనేకులకి నిన్ను సాక్షిగా నిలబెడు. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు అయ్యా. అయ్యా, వాక్యం వింటున్న వారిలో ఎవరైనా బలహీనలు ఉంటే నాయన జ్ఞాపకం చేసుకో తండ్రి, వారిని బలపరచండి. అయ్యా, ఇంకా ఎవరైనా రక్షణ లేక మారు మనసు లేక అపవిత్ర జీవితంలో ఇంకా ఎవరైనా ఉంటే నాయనా, దయతో వారిని క్షమించి అయ్యా దావీదును పవిత్రపరిచినట్టుగా బిడ్డలను కూడా నాయనా మీరు పవిత్రపరచండి. అన్నిరాలైన లూది అను ప్రభువా రక్షించి పవిత్రపరచిన దేవుడు నాయనా. ఇంకా ఎవరైనటువంటి అనుభవాలు ఉంటే నాయనా పవిత్రపరచి వాక్యం చేత ఉదక స్నానము చేసి ప్రార్థన ద్వారా పరిశుద్ధపరిచి నీ రాజ్యానికి వారసులుగా చేయమని, నీ రాకడ కొరకు వధువు సంఘాన్ని సిద్ధపరచమని, మీరు మాత్రమే ఘనత పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము వాక్యం వింటున్న మా ప్రియులకి, అలాగే నాయన ఈ వాక్యాన్ని ప్రకటించడానికి ప్రయాసపడుతున్న మా ప్రియులు దేవరపల ఉదయ భాను ప్రకాష్ గారికి, వారి కుటుంబానికి, వారు నడిపిస్తున్న సెంట్ చార్ల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్కి నిత్యము తోడై కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వాక్యాన్ని వింటూ ప్రతి వారము మరి మమ్మల్ని బలపరుస్తూ అనేక మంది ఫోన్లు చేస్తూ మీ అభిప్రాయాలు తెలియపరుస్తూ ఉన్నారు. అందుని బట్టి మీ అందరికీ నేను నిండా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. నా పట్ల మీరు చూపుతున్న ప్రేమకు బట్టి కూడా నేను వందనాలు చెల్లిస్తూ మీ కొరకు నిత్యం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే మా కొరకు, మా పరిచర్య కొరకు, మా టీవీ పరిచర్య కొరకు, బైబిల్ కాలేజీ కొరకు మీరు కూడా నిత్యము ప్రార్థన చేయండి. ఒకవేళ ఆ కుద్దూస్ నగర్, ఆ కేదరేశ్వరపేట, ఆ పెజ్జోనిపేట, ఆర్టిపేట పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎవరైనా ఏ మందిరానికి వెళ్లకుండా ఉంటే, మరి సెంట్ చార్ల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ప్రతి ఆదివారము ఉదయము 10 గంటలకి ఆరాధన ప్రారంభించబడుతుంది. తప్పకుండా మీరు ఆరాధనలో పాల్గొనండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.